బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక 15 ఎండుమిరపకాయలని ఇలా 2 సగాలుగా చేసుకుని నూనెలో వేసుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ మెంతులు, ధనియాలు, జీలకర్ర ఇందులో వేసుకుని వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే నూనెలో 1 బౌల్ గోంగూరకాయలను కూడా ఇందులో వేసుకొని గోంగూరకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఉడకనివ్వాలి. రోల్ తీసుకొని మనం వేపిన ఎండుమిరపకాయలను ఇందులో వేసుకొని 1 స్పూను ఉప్పును కూడా వేసుకొని కారం బాగా ఎదిగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయను కూడా ఇందులో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 చిన్న ఉల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని దంచుకొని మనం ఉడకబెట్టిన గోంగూరకాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇలా పచ్చడి బాగా దంచిన తర్వాత 1 గిన్నెలో తీసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా పాతకాల పచ్చడి అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి